జిల్లా నర్సీపట్నంలోని పెదబొడేపల్లి మార్కెట్ యార్డ్లో వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథక ప్రారంభ కార్యక్రమానికి నర్సీపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ వైఎస్ జగన్ పాదయాత్రలో భాగంగా ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే తన ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని అన్నారు. మేనిఫెస్టో ప్రకారం ప్రతి సంవత్సరానికి 12,500 రూపాయల చొప్పున 4 సంవత్సరాల్లో 50,000 ఇస్తామని వాగ్దానం చేశారని అన్నారు. మాట ఇచ్చిన దానికన్నా మిన్నగా చెప్పిన దానికన్నా ముందుగా ఏనాటికి 13,500 రూపాయల చొప్పున 5 సంవత్సరాలకు 67,500 ఇస్తామని అన్నారు. అంటే దానికంటే అదనంగా 17,500 ఇస్తున్నారని తెలియజేశారు. ఎమ్మెల్యే గణేష్ ఈ కార్యక్రమం సందర్భంగా వివిధ శాఖల అధికారులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించి వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, వైఎస్ జగన్ మోహన్ గారు వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం ఈరోజు ప్రారంభిస్తున్నారు. మరి ఏదైతే పాదయాత్రలో నవరత్నాలు అనౌన్స్ చేశారో మరి ఆ మాట కట్టుబడుతూ మరి వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు మా పాదయాత్రలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే 4 సంవత్సరాల కాలంలో రైతు కుండ వాళ్ళకు 12,500 చొప్పున మరి 4 సంవత్సరాల్లో 50,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. అది కూడా 2020 మే నెల నుంచి ప్రారంభిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఈరోజు చూస్తే ఇచ్చిన మాట ప్రకారం మరి ఇచ్చిన చెప్పిన దానికంటే ముందుగా మరి ఈరోజు మరి అనౌన్స్ చేస్తూ మరి 1,000 రూపాయలు అదనంగా అంటే 12,500 రూపాయలది 13,500 రూపాయలు ఇస్తూ 5 సంవత్సరాల పాటు అంటే 50,000 రూపాయలు ఇస్తాం 4 సంవత్సరాలు అన్నది ఇప్పుడు 5 సంవత్సరాలు ఇస్తూ 67,500 రూపాయలు అంటే సుమారుగా 17,500 రూపాయలు మరి ఎక్కువ ఇస్తున్నారు. అంటే చెప్పిన దానికంటే ముందుగా ఇవ్వడమే కాకుండా మరింత అదనంగా 17,500 రూపాయలు ఈ రైతాంగానికి రాష్ట్ర రైతాంగానికి ఇచ్చి మరి రైతులందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని కార్యక్రమం చేస్తున్నారు. మరి ఇప్పటికే చూసాం మనం మరి ఈ 4 నెలల కాలంలో బ్రహ్మాండమైన పాలన ప్రతిదీ కూడా సుమారుగా మనం అందరం చూసాం 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా అలాగే ఆటో వర్కర్స్కి 10,000 రూపాయలు ఇవ్వడమే కాకుండా నాయీబ్రహ్మలు కానీ దర్జీలకు కానీ ఇలాగ అనేక మందికి ఈ కార్యక్రమం చేస్తున్న ఘనత వైఎస్ జగన్మోహన్ గారిని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తున్నాను. అలాగే ముఖ్యంగా వచ్చే జనవరి 26 కూడా అమ్మఒడి పథకం ద్వారా ప్రతి తల్లి కూడా ఎవరైతే పిల్లలు చదివిస్తున్నారో స్కూల్ పంపిస్తున్నారో వాళ్ళందరికీ కూడా మరి వాళ్ళకి 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. అలాగే ఉగాది నాటికి సుమారుగా 25 లక్షల పైగా పట్టాలు ఇవ్వడంతో పాటు మరి ఇళ్లు కూడా ఇవ్వడానికి మరి ఇప్పటికే సిద్ధం చేయడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు 5 సంవత్సరాల కాలంలో చేస్తున్నారో అవన్నీ కూడా 4 నెలలు 5 నెలల కాలంలోనే మరి 6 నెలల లోపలే ప్రతిదీ కూడా మరి కార్యక్రమం చేస్తున్నందుకు ఈరోజు రాష్ట్ర ప్రధానికం అంతా కూడా ఎంతో హర్షిస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఇలాంటి ముఖ్యమంత్రి భారతదేశ రైతులు ఎవరు కూడా ఇప్పుడు వచ్చి చూడలేదు. ఎందుకంటే తక్కువ కాలంలోనే ఎక్కువ మరి పథకాలను ప్రవేశపెట్టిన గంత వైఎస్ జగన్మోహన్ గారిది. ఏదైనప్పటికీ కూడా వారి హయాంలో మేమందరం కూడా పనిచేయడం మరి చాలా ఆనందంగా ఉంది. మేము చాలా గౌరవపడుతున్నాం. ఈరోజు గ్రామాల్లో మా పార్టీ నాయకులు అందరూ కూడా వెళ్తున్నామంటే ఏదో పథకంతో మేము చెప్పడానికి మరి అవకాశం ఇచ్చారు కనుక మా పార్టీ తరఫున మా నాయకులు చేస్తున్న ఈ కార్యక్రమాలు మేము అందరూ కూడా భాగస్వాములు అవుతున్నాం. ఏదైనప్పటికీ కూడా మరి ప్రతి ఒక్కరికి కూడా రైతులకు కాదు మహిళలకు కాదు అన్ని వర్గాలకు కూడా మా నాయకులు జగన్మోహన్ గారు ఎంతో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇదంతా కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఏదైనప్పటికీ కూడా మరొకసారి మా నర్సీపట్నం నియోజకవర్గం తరఫున